వర్షాలు వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ నిర్ణయించారు. ఈ మేరకు ఓ వీడియో ఆయన విడుదల చేశారు. వరద బాధితులను శాశ్వత ప్రాతిపదికన ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విరాళాలు ఇచ్చేవారికి ఎక్నాలజ్మెంట్, రసీదు, పన్ను రాయితీకి సంబంధించిన పత్రాలు అందుతాయని జేపీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లోనూ పరిపాలన యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. అలాగే పౌర సమాజం చాలా ఉదారంగా ముందుకొస్తోంది. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుందామని చెప్పని ప్రభుత్వం ఎంత చేసినా కూడా సమాజం మనం కూడా పూనుకోవాలి, చాలా కాస్త సాయం చేయాలి. అందుకే లోక్సత్తా పార్టీ సమాజంలో కష్టంలో ఉన్న వాళ్ళని ఈ సమయంలో ఆదుకుందామని చెప్పని ముందుకొచ్చే వాళ్ళందరినీ కూడా అర్థిస్తోంది. ముందుకు రండి. లోక్సత్తా పార్టీ ఒక అకౌంట్ దీనికోసం ఏర్పాటు చేసింది. లోక్సత్తా పార్టీ అకౌంట్కి మీరు డబ్బు జమ చేయటం, చెక్ ద్వారా పంపించవచ్చు, యూపీఐ ద్వారా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మరో రకంగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు ఆ రెండు మీ ముందు కనిపిస్తున్నాయి. ఏ రూపంలో మీరు పంపించినా కూడా ఈ వనరులను సద్వినియోగం చేసే బాధ్యత నాది.